హాయ్ అండి, వెల్కమ్ టు స్వాభిక వ్లాగ్స్. ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు కూడా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, అలాగే 1 స్పూన్ బియ్యపిండి, కొంచెం కారం, చిటికెడు సోడా ఉప్పు, అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఫ్లోర్స్ అన్నీ కరెక్ట్గా పడతాయి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బజ్జీ మిరపకాయలు తీసుకుని 2 పార్ట్స్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్గా అయినా బజ్జీ మిర్చి వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసిన తర్వాత, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే బజ్జీ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా వేసి స్టఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అన్నీ ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా మిర్చి బజ్జీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.